జగనన్న కాలనీలో కనీస వసతులు కల్పించాలని అనంతపురం జిల్లా కళ్యాణ దుర్గమ్మ ఆర్టీఓ కార్యాలయం ముందు సిపిఎం నాయకులు లబ్ధిదారులు నిరసన వ్యక్తం చేశారు. ఆటో కార్మికులు పౌర సరఫరాల గోదాముల్లో పనిచేసే హమాలీలు తమను కూడా పేదలుగా గుర్తించి జగనన్న కాలనీలో ఇంటి స్థలాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్టీఓ కార్యాలయం ముందు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జగదన్న కాలనీలో విద్యుత్, మంచినీరు వంటి మౌలిక సదుపాయాలు వెంటనే కల్పించాలని లేకుంటే తమ ఆందోళనలను ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా సిపిఐ నాయకులు హెచ్చరించారు. తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఆర్టీఓ కార్యాలయం అధికారికి అందజేశారు. ఇప్పటి వరకు అధికారులు చెప్పే లెక్క ప్రకారం చూస్తే 1079 ఇల్లు మాత్రమే పూర్తయినాయి. అంటే మూడేళ్లలో జగనన్న ఇల్లు ప్రకటించిన ఇళ్లలో 10% కొంచెం ఎక్కువ. కళ్యాణదుర్గం పట్టణానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడే మన మినిస్టర్ గారు కూడా ఉన్నారు. అనంతపురం జిల్లా ఉమ్మడి జిల్లాకు ఏకైక మంత్రి గారు మన జిల్లా ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారు. ఇక్కడ కళ్యాణదుర్గం తాలూకా వరకే చూస్తే 3533 ఇళ్లు మంజూరైనాయి. ఇంతవరకు పూర్తయింది 379. మూడేళ్ల తర్వాత కూడా ఇంకా ఇల్లు 10% కూడా పూర్తి కాలేదంటే ఇంకా ఉండేది 1.5 సంవత్సరం. ఈ 1